ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలి, దేశం అంతా చెప్పిస్తాను. నియోజకవర్గం అంటే పిట్టాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం. పిట్టాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి, సర్వతోముఖ అభివృద్ధి, ఒక కుటుంబంలో పనిచేద్దాం. వ్యవసాయం కానీ, హార్టికల్చర్ కానీ, సిల్క్ రైతుల సమస్యలు కానీ, మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ, చేనేత కానీ, ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం. మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం. అలా అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు, పురుహూతిగా అమ్మవారు, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్, బషీర్ బీబీ దుర్గా, ఇలాంటి ఇన్ని గుడులతో, ఇన్ని మతాలతో ఆధ్యాత్మికత సమ్మిళితమైన ప్రాంతం పిఠాపురం. ఇది ప్రపంచానికి తెలియజేస్తాం, దేశం మొత్తానికి తెలియజేస్తాం. ఇది ఒక బలంగా అన్ని సర్వ మతాల వారు ఇక్కడికి వచ్చి వారి దేవుళ్ళు సందర్శనార్థం టూరిజంను డెవలప్ చేస్తాం. భక్తి, వ్యవసాయాన్ని రెండు ఇష్టపడే నాకు ప్రతిరూపం పిఠాపురం. ఉప్పాడలో ఇంతమంది మహిళలు పయనించి చూస్తూ ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. సరదాగా ఒక సాయంత్రం వెళ్దామంటే ఇంత పెద్ద సముద్ర తీరం పెట్టుకొని ఒక బీచ్ లేదు, మనకి నడిచే విధి లేదు. సాయంత్రాల పూట మన కుటుంబాలు తెలుగుని ఒక మెరీనా బీచ్ లాగా లేదు. నేను మన కూటమి అభ్యర్థిగా వర్మగారి మద్దతుతోటి, కృష్ణరాజు గారి మద్దతుతోటి, మీరు నన్ను గెలిపిస్తున్నారు తెలిసి నేను కోరుకునే, నాకు చిన్న మెజారిటీ సరిపోదు, బలమైన మెజారిటీ కావాలి నాకు. మీరు ఇవ్వండి నాకు బలమైన మెజారిటీ. నేను మీకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఉప్పాడలో అద్భుతమైన బీచ్ కారిడార్ నిర్మించుకుందాం. దీనిని ఒక మొత్తం తూర్పుగోదావరి జిల్లా అంతా ఉప్పాడ బీచ్కి వస్తే ఆహా ఏముంది వాహ్ అనుకుందాం. పిఠాపురంని మోడల్ టౌన్గా చేద్దాం, స్పిరిచువల్ డెస్టినేషన్గా చేద్దాం. మన అంటే అన్ని ఇన్ని రకాల విభిన్నమైన కులాలు మతాలు కలిసి ఒక ఆస్పిరేషనల్ సొసైటీ, వాహ్ ఏం గొప్పగా ఉంది. నిజంగా భారతదేశం తాలూకు కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా? భారతదేశం తాలూకు అన్ని కులాలు మతాలు ఇంతమంది కలిస్తే ఇంత అద్భుతమైన ఉంటుందా అనేది అది మీకు తెలియజేస్తాను, అది చేసి చూపిస్తాం మీకు. మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలను చేసుకునే వ్యవస్థ, 10,000 ఎకరాలు, ఒకటి కాదు రెండు కాదు గుర్తుపెట్టుకోండి, 10,000 ఎకరాలు, 10,000 ఎకరాలు దానదత్తం చేశాం. మన సంపద అది, రైతాంగం సంపద అది. ఎంతమంది రైతులు ఏడుపులు నేను చూసిన వాడిని, ముఖ్యంగా కాకినాడ ఎస్సీజెడ్ సంబంధించి స్టోన్ త్రో ప్రైజ్ అలా ఇసిరేసే 1,00,000, 2,00,000, 5,00,000కి అమ్మేసుకున్నారు. అలాంటి ఎస్సీజెడ్లో మన యువతకు కావాల్సింది, మన బిడ్డలకు కావాల్సిన ఉద్యోగం చేసుకునే వ్యవస్థలు, పరిశ్రమలు ఇక్కడే తీసుకొద్దాం. ముఖ్యంగా ఎస్సీజెడ్ రైతాంగానికి, నష్టపోయిన రైతాంగానికి చెప్తున్నాను, నేను సోషలిస్ట్ని, నేను వకీల్ సాబ్లో అది నా సినిమా కాదు, నా పాత్ర కాదు, అది నిజం, అది నేను సినిమా కోసం చేయలే, నా జీవితాన్ని సినిమాలు చూపించారు, అంతే తేడాదని. అలాంటి మీకు మాటిస్తున్నా, ఎస్సీజెడ్ ఏ ఉద్దేశంకైతే ఇవ్వబడిందో దాన్ని సంపూర్ణంగా సాకారం చేస్తాం. రైతాంగానికి చెప్తున్నా, అసెంబ్లీలో భారీ మెజారిటీ ఇవ్వండి నాకు, అసెంబ్లీలో రైతు కడుపు కోత ఏంటో నేను చూపిస్తాను. మత్స్యకారుడి కష్టం ఎలా ఉంటుందో నేను అసెంబ్లీలో గళ వినిపిస్తాను, మీ గళం అవుతాను, మీ గొంతుకు అవుతాను.